భానుగారు. రజనన్న, యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే దాంట్లో ముఖ్యమంత్రి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. మీరు ఈ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, ఇది గత 5 సంవత్సరాలుగా కేర్ టేకర్ ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు ఆయన రోల్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? ఆయన డైరెక్ట్ నిర్ణయాలు తీసుకో పరిస్థితి లేదు కదా. అంతకుముందు జరిగింది, ఈ 5 సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ లో నాకు సివిల్ సర్వీస్ అంటే అది బాగు చేయడానికే కదా. మీరు ఒక లెటర్ రాసి మార్పించుకొని బాగు చేయడానికే కదా మీరు వచ్చింది. మారిపోయింది పొలిటికల్, అందుకనే కదా మారిస్తాం. ఇప్పుడు మా మీద నెపన్ నడుపుతున్నారు కదా. ఈరోజు అందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం మారిస్తే అదేదో బీజేపీ కుట్ర అని చెప్పి మా మీద ఎందుకు జరిగింది? ఆ వ్యవస్థ మారాలి, మార్చిన దగ్గర వ్యవస్థ మారాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మేము. వ్యవస్థ మారాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేస్తే అది ఏదో పురంధేశ్వర్ గారు మార్చేశారు, టీడీపీ మార్చేశారు. అమిత్ బర్దర్ కి, బిందు మాధవ్ కి, కృష్ణకాంత్ కి మీరు క్లీన్ చిట్ సర్టిఫికేట్ ఇస్తారు మీ పార్టీ తరపు నుంచి. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో వైఫల్యం చెందారు. గొడవలు జరిగాయి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే జరుగుండేది కాదు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకునింది. ఈరోజు ఎస్ జరిగినట్టు పొరపాటున మొన్న పోలీసు మీద దాడి ఉందన్నా, గన్మెన్ మీద సమిటితో దాడి. అధికార పార్టీ విశ్వన్న వాళ్ళ మనిషి, విశ్వన్న అధికార పార్టీ వాళ్ళ మనిషి జెడ్పీసీసీ భర్త సమిటితో ఒక గన్మెన్ మీద దాడి చేస్తే ఎంతవరకు సమంజసం చెప్పండి? దాన్ని సమర్థిస్తారా వీళ్ళు? అధికార పార్టీ సమర్థిస్తుందో చెప్పండి. సమిటితో ఒక పోలీసు అధికారి మీద దాడి, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వెనకాల అధికార పార్టీ కాపాడుతుందని చెప్పే కదా.